నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి పురోగతి సాధించగలుగుతారు. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, వెన్ను నొప్పి బాధించేటువంటి అవకాశం ఉంది. ఏలినాడుసని నడుస్తున్న కారణం చేత ఈ రకమైన ఇబ్బందులు ఏర్పడటం అనేది సహజం. అందుకని ఏలినాడుసని దోష పరిహారార్థం 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించండి. నలుపు ఒత్తులతోటి శనేశ్వరి దగ్గర దీపారాధన చేయండి. అఘోర పాశుపత హోమం చేయించండి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సముచితంగా మంచి ఫలితాలను ఇస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా చాలా సందర్భాల్లో మీరు వేస్తున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి. చాలామందికి సలహాలు చెప్పి వాళ్ళ బాగుదలకి మీరు ఉపయోగపడతారు. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఎంత వచ్చినా కానీ తృప్తిపడినటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి. బాగానే ఉంది, బాగానే కలిసి వస్తుంది. ఏదో చిన్న చిన్న అనారోగ్యాలు తప్ప ఇంట్లో పెద్ద సమస్య లేకపోయినా ఇంట్లో వాళ్ళు ఏదో ఉన్న విషయాన్నే భూతత్వంలో చూపించి వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అని చెప్పని ఓ రకమైన వేరుభావం మీకు సృష్టిస్తారు. అవి 1-2 సార్లు మీరు వినిపించుకోరు. ఈ తర్వాత అవి కూడా క్రమంగా మనసుకి ఎక్కుతాయి. అవును, ఎదుటివాడికి అది ఉంది, మనకి ఇది లేదు, ఇది మనం కొనాలి. వాడు ఆ స్థాయిలో ఉన్నాడు, అవినీతి డబ్బులతోటి ఆ విధంగా మేడలు కట్టాడు కాబట్టి వాళ్ళని ఎట్టాడు పరిస్థితుల్లో కూడాను వదిలిపెట్టకూడదు. మనం కూడా అంతకంటే పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి. మనం కూడా వచ్చిన డబ్బులు ఎందుకు వదులుకోవాలి, తీసుకుందాం, ఎవరు సంతోషంగా ఇచ్చినప్పుడు మనం ఎవరిని లంచం అడగట్లేదు కదా అనే పద్ధతిలో సరిపెట్టుకొని మీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి, మీ సిద్ధాంతాలను మార్చుకోవలసిన పరిస్థితి గోచరిస్తుంది. స్నేహితులను చూసి అసూయపడకండి. మీ మేలు కోరే వాళ్ళని చూసి అసూయపడకండి. మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు సక్రమంగా చేయండి. మీకు అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మీకు విశేషమైనటువంటి అదృష్టం ఏంటంటే ఏకాదశంలో కన్యారాశిలో గురువు ఉన్నాడు. ఆర్థికపరమైనటువంటి పెరుగుదల, విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్నత స్థితి, సంతానం యొక్క ఎదుగుదల, శుభకార్యాలు ఇవన్నీ కూడాను మీరు అవలీలగా చేయగలుగుతారు. ఒకప్పుడు ఎంతో కష్టం అనుకున్న విషయాలు ఈ గురువు ఏకాదశంలోకి మారడం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా లాభం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడాను మీరు కోరుకోకుండానే అన్ని రకాల ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. అనుభవిస్తుకంగా రావాల్సినటువంటి ఆస్తులు కానివ్వండి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు కానివ్వండి, మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తులు కానివ్వండి, వాటి విలువ చాలా పెరుగుతుంది. మనం ఊహించిన విధంగా డబ్బులు రావటం అనేది జరగటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. నలుగురికి తలాకాస్త పెడదామనేటువంటి మీ ఆలోచన విధానానికి ఇంట్లో వాళ్ళు గండి కొడతారు. మనం ఎదుటి వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. నోరు మూసుకొని మనమే సాయం చేయొద్దు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని సాయపడ్డారా అని మీరు చేసే మంచి పనిని కూడా కొంతమంది చెడగొడతారు. వాస్తవంగా అయితే ఇలాంటి విషయాన్ని జ్యోతిషాస్త్రపరంగా చెప్పడానికి నిబంధనలు అంగీకరించవు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఇలాంటి విషవలయాల నుంచి బయటపడి మీకు మీరుగా భగవంతుడు సంతోషపడేటువంటి కొన్ని పనులైనా చేయగలుగుతారు అనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నాను. అదేవిధంగా ఎవరిని నమ్మనటువంటి మీరు దొంగ స్వామీజీలను నమ్మి చాలా ఘోరంగా నష్టపోతారు. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఇది దొంగ స్వామీజీలు పుట్టుకొచ్చేటువంటి సంవత్సరం. ఇది దొంగ బాబాల రాజ్యమైనటువంటి రాజ్యం కనుక మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇల్లు కొనుక్కోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది బహుశా వాయిదా పడవచ్చు. ఆ విషయంలో గట్టి ప్రయత్నం చేయండి. ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. అదేవిధంగా సిద్ధగంధాక్షతలతోటి మీరు ఏ దేవుడినైనా ఏ దేవతనైనా పూజిస్తే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రతిరోజు సిద్ధగంధాక్షతలతో పూజించాడు, అది మనకు తెలిసిన విషయమే. కర్ణుడు నాగాస్త్రాన్ని 14 సంవత్సరాల పాటు దివారాత్రాలు పుష్పగంధాక్షరంతో పూజించాడు.
అంటే గంధము, సిద్ధగంధాక్షతలు ప్లస్ పుష్పము కలిసి పుష్ప గంధాక్షతలు అయినాయి. అంటే ఈ సుగంధి గంధాక్షతలకు అంతటి శక్తి ఉంది. అందుకనే గంధపు చెట్టు దగ్గర ఎప్పుడు చూడండి సర్పాలు ఎక్కువగా కనపడుతుంటాయి. ఎందుకంటే ఆ వాసనకి ఆ సర్పాలు అక్కడికి రావటం ఆకర్షింపబడటం అవుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే ఈ సర్పదేవతలకు కానివ్వండి, తర్వాత అధిదేవతలకు కానివ్వండి, ప్రత్యేక దేవతలకు కానివ్వండి, ఈ గంధాక్షతలు అనేటువంటివి చాలా ఉపయుక్తమైనటువంటిది. వాటితోటి పూజ చేసుకుంటే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇప్పుడున్న అక్షింతల్ని వద్దని చెప్పి నేను అన్ను, శక్తి ఉన్నవాళ్ళే చేయండి. ఇదేం పెద్ద ఖరీదైనటువంటి ప్రక్రియ కూడా ఏం కాదు. ఏదో 30 రూపాయలు పెడితే 3 కేజీలు సిద్ధగంధం వచ్చేటువంటి పరిస్థితి, గంధాక్షతలు వచ్చేటువంటి పరిస్థితి. అందుకని ఏంటంటే ఇది మేలు జరిగేటువంటి అంశం కాబట్టి చిన్న చిన్న విషయాల వల్ల ఒక్కొక్కటి మేలు జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ వృష్టికి రాసి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. అదృష్ట సంఖ్య 9. మానసికమైన ధైర్యం కలిగి ఉంటారు, ఏమీ ఆందోళన పడకండి. ఈ ఏలినాశని ప్రభావం పోవటానికి ఇంకా 3 సంవత్సరాల దాకా ఉంటుంది ఏలినాశని. ఈ కారణం చేత అఘోర బాస్మత హోమం మాత్రం తప్పనిసరిగా చేయిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏకాదశంలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటువంటి ఫలితాలకి శని అడ్డుపడకుండా ఉంటాడు. ఇది ప్రధానమైన విషయం.